अंदर की नमस्कार ना पेरु सुनीता केजीबीवी धर्मवरम इरोजु नेनु मीकु क्रियलनु गुरिंची तेलियजेस्तानु क्रियलु पनिनी तेलियजेसे पदालनु क्रियलु अंटारु अभी एगुरुट दूकुट वेल्लुट चेयुट इला मनमु उदाहरणलुगा चेप्पुकोवच्चु पनिनी तेलियजेसे पदालनु क्रियलु अंटारु क्रियलु समापक क्रिय असमापक क्रिय इवि रेंडु वीटिनि गुरिंचि इप्पुडु मनमु तेलुसुकुंदामु मुंदुगा असमापक क्रियनि गुरिंचि तेलुसुकुंदाम पनी पूर्ति कानटुवंटि पदालनु असमापक क्रियलु अंटारु पनी पूर्ति काकोकुंडा उंडे क्रियलनु असमापक क्रियलु अंटारु अभी उदाहरण चूडंडी तीनी चूसी वेल्ली वच्ची इंका पूर्ति पनी जरगलेदन्नमाट अंटे इंका अर्धमे पनी जरिगिंदी चूसी तर्वात एं चेसिनारु अला पूर्तिगा पनी जरगलेदु కాబట్టి పూర్తి పని కానటువంటి పదాలను అసమాపక క్రియలు అని అంటారు తర్వాత సమాపక క్రియ చూద్దాం పని పూర్తి అయినటువంటి పదాలను తెలియజేయునవి సమాపక క్రియలు పని పూర్తి అయినటువంటి పదాలను తెలియజేయునవి సమాపక క్రియలు తిన్నాడు చూసాడు వెళ్ళాడు వచ్చాడు అంటే పని పూర్తిగా అక్కడ ఏమైపోయింది జరిగిపోయింది పని ఏమైపోయింది పూర్తిగా జరిగిపోయింది కదా అసమాపక క్రియ ఏమీ తిని చూసి అంటే చూసి ఇంకా పని తర్వాత ఏం చేస్తున్నారని మనకు తెలియలే కానీ ఇక్కడ పని ఏమైపోయింది తిన్నాడు అంటే తినేసినాడు చూసినాడు అంటే చూసేసాడు అంటే పూర్తిగా పని అక్కడికి జరిగిపోయింది కాబట్టి ఇలా పూర్తి పని జరిగిన వాటిని సమాపక క్రియలని పని పూర్తి కానటువంటిని అసమాపక క్రియలని అంటారు వీటిలో కొన్ని మనము వాక్యాలను చూద్దాం సాధారణ వాక్యాలు సంశ్లిష్ట వాక్యాలు సంయుక్త వాక్యాలు వీటిని గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం ఒక వాక్యంలో ఒకే సమాపక క్రియ ఉంటే ఒక వాక్యంలో ఒకే సమాపక క్రియలను తెలుసుకున్నారు కదా మనము ఒకే సమాపక క్రియ ఉంటే అటువంటి వాక్యాలను సాధారణ వాక్యాలు అంటారు సాధారణ వాక్యాలు అంటే ఎలా ఉంటాయో ఇప్పుడు చూసుకుందాం ఉదాహరణ చూడండి రాజు అన్నం తిన్నాడు రాజు అన్నం తిన్నాడు అంటే పని పూర్తిగా జరిపోయింది అన్నం తిన్నాడు తినేసినాడు అదే కదా ఉమ పాఠం చదివింది ఉమ పాఠం చదివింది ఉమ ఏం చేసింది పాఠము చదివింది అంటే ఇక్కడ కూడా పని జరిగిపోయింది కదా ఈ రెండు చూడు ఒక వాక్యంలో ఒకే సమాపక క్రియ ఉంటే అటువంటి వాక్యాలను సాధారణ వాక్యాలు అంటారు ఇప్పుడు రాజు అన్నం తిన్నాడు అనే వాక్యము మనకు పూర్తిగా జరిగిపోయింది కదా సమాపక క్రియ ఇది కదా కాబట్టి ఇది సాధారణ వాక్యం అటువంటి వాక్యాలను ఏమంటారు సమాపక క్రియ ఉంటే అటువంటి వాక్యాలని సాధారణ వాక్యం అని అంటారు తర్వాత చూడండి సంశ్లిష్ట వాక్యం గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం ఒక వాక్యంలో ఒకటి లేక ఒక వాక్యంలో ఒకటి లేక అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు చూడు ఒక వాక్యంలో ఒకటి లేక అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఒకే సమాపక క్రియ ఉంటే అటువంటి వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు చూడు
వాక్యంలో ఒకటి లేక అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు. అసమాపక క్రియలు అంటే మనం తెలుసుకున్నాం, తిని వెళ్ళి వచ్చి చేసి ఇట్లా తెలుసుకున్నాం కదా అసమాపక క్రియలు. అలా అసమాపక క్రియలు ఎన్నైనా ఉండవచ్చు, కానీ సమాపక క్రియ మాత్రం ఒకటే. ఓకే, ఒక సమాపక క్రియ అంటే ఆ వాక్యాన్ని ఏమంటారు, సంశ్లిష్ట వాక్యం అంటారు. ఇక్కడ చూడండి, రాజు అన్నం తిన్నాడు, ఇది సామాన్య వాక్యం కదా. మళ్ళా రాజు బడికి వెళ్ళాడు, రెండు సామాన్య వాక్యాలు ఇచ్చినాడు. దాన్ని ఏం చేయాలా, సంశ్లిష్ట వాక్యంలోకి మనము మార్చుకోవాలి. సంశ్లిష్ట వాక్యంలోకి మార్చుకోవాలంటే అసమాపక క్రియలు ఎన్నైనా ఉండొచ్చు, సమాపక క్రియ మాత్రం ఒకటే. రాజు అన్నం తిని బడికి వెళ్ళాడు, రాజు అన్నం తిన్నాడు, రాజు బడికి వెళ్ళాడు కదా, రెండు రాజునే ఇక్కడ. అప్పుడు రాజుని రాసుకో, రాజు అన్నం తిని బడికి వెళ్ళాడు, తిన్నాడు కదా, తిని తిని ఎక్కడికి వెళ్ళాడు, బడికి వెళ్ళాడు. రాజు అన్నం తిని బడికి వెళ్ళాడు. ఇక్కడ సామాన్య వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యంగా మార్చేస్తుంది. మళ్ళా కవిత వంట వండింది, కవిత టీవీ చూసింది. కవిత వంట వండింది, కవిత టీవీ చూసింది. కవిత వంట వండింది కదా, కవిత వంట వండి టీవీ చూసింది. అర్థమవుతుందా, కవిత వంట వండి టీవీ చూసింది, ఇది సంశ్లిష్ట వాక్యం. తర్వాత మనము ఇప్పుడు సామాన్య వాక్యము సంశ్లిష్ట వాక్యము తెలుసుకున్నారు కదా, ఇప్పుడు సంయుక్త వాక్యంలోకి వెళ్ళాం. సంయుక్త వాక్యంలో సమప్రాధాన్యం కలిగిన రెండు లేదా ఎక్కువ వాక్యాలు కలిసి ఏకవాక్యంగా ఏర్పడాలి. సమప్రాధాన్యం కలిగిన రెండు లేదా ఎక్కువ వాక్యాలు కలిసి ఏకవాక్యంగా ఏర్పడని సంయుక్త వాక్యం. కింద చూడండి ఉదాహరణలు. రాధ తెలివైనది, రాధ అందమైనది, రాధ తెలివైనది అందమైనది. ఇక్కడ సంయుక్త వాక్యంగా మార్చుకుంటే రాధ తెలివైనది అందమైనది, రాధ తెలివైనది, రాధ అందమైనది వాక్యం. రాధ తెలివైనది అందమైనది అంటే ఇది సంయుక్త వాక్యంగా మనము మార్చు. తర్వాత చూడండి, రమకు తెలుగు వచ్చు, రమకు హిందీ వచ్చు, రమకు ఇంగ్లీష్ వచ్చు. ఇక్కడ చూడండి వాక్యాన్ని మార్చుకుంటే సంయుక్త వాక్యంలోకి, రమకు తెలుగు హిందీ ఇంగ్లీష్ వచ్చు, రమకు తెలుగు హిందీ ఇంగ్లీష్ వచ్చు. ఇక్కడ రమే కదా అన్నిటికీ, దాన్ని సంయుక్త వాక్యంగా రెండు లేదా ఎక్కువ వాక్యాలు కలిసి ఏకవాక్యంగా కూడా మనము ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు సమాపక క్రియ అసమాపక క్రియ గురించి తెలుసుకున్నాము. సామాన్య వాక్యము సంశ్లిష్ట వాక్యము సంయుక్త వాక్యాలని గురించి మనము ఇప్పుడు తెలుసుకున్నాం. తర్వాత మనము విభక్తులను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటి పిల్లలు, విభక్తులను గురించి తెలుసుకుందాం. విభాగము అనే అర్థం కలది భక్తి, విభాగము అనే అర్థం కలది విభక్తి. విభక్తి నామవాచకములు కానీ సర్వనామములు కానీ ఇతర పదాలతో చేరేటప్పుడు వాటి యొక్క సంబంధాన్ని తెలియజేసే శబ్దాలను విభక్తులు అంటారు. నామవాచకం కావచ్చు సర్వనామం కావచ్చు, వాటికి పదాలను చేరేటప్పుడు వాటి యొక్క మధ్య ఉన్న సంబంధాన్ని, రెండు పదాల మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసే శబ్దాలనే ఏమంటారు, విభక్తులు అంటారు.
విభక్తులు తెలియజేసే వాటిని ప్రత్యయాలు అంటారు. విభక్తులు తెలియజేసే వాటిని ప్రత్యయాలు అంటారు. ఇక్కడ ఉదాహరణకు చూడండి. గాలికి రెపరెపలు ఆడుతున్నది, రహస్యాలని అన్వేషించండి, జంతువులు మనకంటే ముందున్నాయి, జ్ఞానేంద్రియాల చేత గ్రహిస్తాం. చూడు, గాలికి రెపరెపలు ఆడుతున్నది. ఇక్కడ గాలికి, ఇక్కడ గి అనేది కి అనేది ఇక్కడ భక్తి ప్రత్యయం. గాలికి రెపరెపలు ఆడుతున్నది, గాలి రెపరెపలు ఆడుతుంది అంటే ఏమన్నా అర్థం ఉందా దాంట్లో? అర్థము లేదు. గాలికి రెపరెపలాడుతున్నది అంటే మనకు వాక్యము అర్థవంతంగా ఉన్నది. గాలికి రెపరెపలాడుతుంది, వాక్యము పూర్తిగా మనకు అర్థము అవుతుంది. రహస్యాలను అన్వేషించండి కదా, రహస్యాలను అన్వేషించండి. ఇక్కడ రహస్య అంటే రహస్యాలను, ను అనేది ఇక్కడ విభక్తి ప్రత్యయం. జంతువులు మనకంటే ముందున్నాయి, జంతువులు మనకంటే ముందున్నాయి. మనకంటే కంటే అనేది విభక్తి ప్రత్యయం. జ్ఞానేంద్రియాల చేత గ్రహిస్తాం, ఇక్కడ జ్ఞానేంద్రియాల చేత అనేది విభక్తి ప్రత్యయం. ఇక్కడ గ్రహిస్తాం. వీటి గురించి మనము విభక్తులను గురించి తెలుసుకుందాం. అవి ఏవి? విభక్తులు ఏవి? వాటితో పాటు సంబోధన ప్రథమ విభక్తి అదనంగా వచ్చింది కాబట్టి వాటితో కలిపి 8. ఇప్పుడు ప్రథమ విభక్తి, విభక్తుల్లో ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, పంచమీ విభక్తి, షష్ఠీ విభక్తి, సప్తమి విభక్తి, సంబోధన ప్రథమ విభక్తి, ఇవి విభక్తి. ఇప్పుడు ప్రథమ విభక్తి, ప్రథమ విభక్తిలో డోమూలు ప్రథమ విభక్తి. ద్వితీయ విభక్తి నిన్నున్ లన్ కూర్చీ గురించి ద్వితీయ విభక్తి. తృతీయ విభక్తి చేతంచేన్ తోడంతోన్ తృతీయ విభక్తి. చతుర్థి విభక్తి కొరకున్ కై చతుర్థి. పంచమీ విభక్తి వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి. షష్ఠీ విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠీ విభక్తి. సప్తమీ విభక్తి అందున్ నన్ సప్తమీ విభక్తి. సంబోధన ప్రథమ విభక్తి ఓ ఓయి ఓసి ఓరి సంబోధన ప్రథమ విభక్తి. ఇవి మనకు విభక్తి ప్రత్యయం. చూడండి, ప్రథమ విభక్తి డూమూలు ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి నిన్నున్ లన్ కూర్చి గురించి, తృతీయ విభక్తి చేతంచేన్ తోడంతోన్, చతుర్థి విభక్తి కొరకున్ ఖై, పంచమీ విభక్తి వలనెన్ కంటెన్ పట్టి, షష్ఠీ విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్, సప్తమీ విభక్తి అందు నన్, సంబోధన ప్రథమ విభక్తి ఓ ఓయి ఓసి ఓరి సంబోధన ప్రథమ విభక్తి. ఇప్పుడు వీటికి మనము కొన్ని ఉదాహరణలతో తెలుసుకుందాం. ఉదాహరణలు చూడండి. రాముడు కృష్ణుడు వెళ్ళారు, రాముడు కృష్ణుడు వెళ్ళారు. రాముడు రావణుని సంహరించెను, జ్ఞానేంద్రియాల చేత గ్రహిస్తాం, రమ కొరకు రవి ఎదురు చూశాడు, కోపం వలన స్నేహం చెడిపోతుంది, మామకు మందులు వేసుకోవడం వచ్చు, హృదయం నందు ప్రేమ ఉన్నది.
ఇవి మనకు ఉదాహరణలు. ఇందులో మనము ఏ విభక్తికి సంబంధించినదో వాటి ప్రత్యయాలను బట్టి మనము విభక్తి ప్రత్యయాలను బట్టి తెలుసుకుందాం. రాముడు కృష్ణుడు వెళ్ళారు. ఇక్కడ రాముడు కదా, రాముడు కృష్ణుడు, డు రాముడు, డు అనేది విభక్తి ప్రత్యయం. ఏదంటే వస్తుంది డు, డూము ఊలు ప్రథమ విభక్తి. కాబట్టి ఇక్కడ వాక్యం ప్రథమ విభక్తి. రాముడు రావణుని సంహరించెను. రాముడు రావణుని సంహరించెను. రాముడు రావణుని, నీ అనేది ఇక్కడ విభక్తి ప్రత్యయం. దేంట్లో ఉంది నీ, నిన్, నున్, లన్, కూర్చి, గురించి కదా ద్వితీయ విభక్తి. తర్వాత జ్ఞానేంద్రియాల చేత గ్రహిస్తాం కదా, జ్ఞానేంద్రియాల చేత గ్రహిస్తాం. ఇక్కడ చేత కదా, చేత ఇది ఏ దాంట్లోది, చేతన్ చేన్ తోడంతోన్, ఏ విభక్తి, తృతీయ విభక్తి. రమ కొరకు రవి ఎదురు చూశాడు. రమ కొరకు రవి ఎదురు చూశాడు. కొరకు రమ కొరకు, ఇక్కడ కొరకు అంటే కొరకున్ కై చతుర్థి విభక్తి. కోపం వలన స్నేహం చెడిపోతుంది. కోపం వలన స్నేహము చెడిపోతుంది. కోపం వలన అనేది ఇక్కడ విభక్తి. వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి. మామకు మందులు వేసుకోవడం వచ్చు. మామకు కు అనేది ఇక్కడ విభక్తి ప్రత్యయం. కిన్ కున్ యొక్క లోపలన్, ఏ విభక్తి, షష్ఠి విభక్తి. హృదయం నందు ప్రేమ ఉన్నది. హృదయం నందు ప్రేమ ఉన్నది. నందు అందున్ నన్, సప్తమి విభక్తి. ఓ రాజా ఎక్కడున్నావు. ఓ రాజా ఎక్కడున్నావు కదా, ఇక్కడ ఓ అనేది ఓఈ ఓసి ఓరి సంబోధన ప్రథమ విభక్తి. తెలుసుకున్నారు కదమ్మా విభక్తులు. తర్వాత మనము కొన్ని సమాసాలు తెలుసుకుందాం. సమాసాలలోకి వెళ్దాం. సమాసాలు వేరు వేరు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడాన్ని సమాసం అంటారు. వేరు వేరు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడాన్ని సమాసం అంటారు. మనము మొదటి పదాన్ని పూర్వపదం, అని, రెండవ పదాన్ని పరపదం అని అంటారు. మొదటి పదాన్ని పూర్వపదము, రెండవ పదాన్ని ఉత్తరపదం. మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తరపదమని అంటారు. వీటి మధ్య విభజించి రాసే పదాన్ని విగ్రహ వాక్యం అంటారు. వీటి మధ్య రెండు పదాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, రెండు వేరు వేరు పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడాన్ని సమాసం అంటారు. దాంట్లో మొదటి పదం పూర్వపదము, రెండవ పదం ఉత్తరపదము అని చెప్పుకున్నాం. వీటి మధ్య రెండింటి మధ్య విభజించి రాసే పదాన్ని ఏమంటారు, విగ్రహవాక్యం. రెండింటి మధ్య రాసే పదాన్ని విగ్రహవాక్యం అంటారు. ఇప్పుడు మనము తత్పురుషులను గురించి తెలుసుకుందాం. కొన్ని తత్పురుషుల విభక్తులను గురించి విభక్తుల ద్వారా సమాసాలని తెలుసుకుందాము. తత్పురుషులు ఉత్తర పద అర్థానికి ప్రాధాన్యం ఉన్న సమాసం. ఉత్తర పద అర్థానికి ప్రాధాన్యం ఉన్న సమాసం. తత్పురుషులలో ఉత్తర పదానికి ప్రాధాన్యం ఎక్కువ.
చూడండి పూర్వపదానికి ఉన్న విభక్తి లోపిస్తుంది ఇందులో మొదటి పదం పూర్వపదం అనే రెండో పదం ఉత్తరపదం మొదటి పదంలో విభక్తి అంటే పూర్వపదంలో ఉన్న విభక్తి లోపిస్తుంది ఏ దాంట్లో తత్పురుష సమాసాలలో రెండవది ఉత్తరపదాన్ని ఉత్తరపద అర్థానికి ప్రాధాన్యం ఉన్న సమాసమే తత్పురుష సమాసం చూడండి ప్రథమ తత్పురుష సమాసం మొదటగా మనం చెప్పుకునేది ప్రథమ తత్పురుష సమాసం అర్ధరాజ్యము రాజ్యము యొక్క అర్థము చూడు అర్ధరాజ్యము కదా రాజ్యము యొక్క అర్థం ఇక్కడ మనకు అర్ధరాజ్యము కదా ఇక్కడ ము వర్ణము ము చూడండి రాజ్యములో ము అనే విభక్తి ప్రత్యయం ఇక్కడ లోపించినది కదా ఇది ఏ ము ఏ దాంట్లోది ఏ విభక్తికి సంబంధించినది డూము ఊలు ప్రథమ విభక్తికి సంబంధించినది కదా కాబట్టి ఇది ప్రథమ తత్పురుష సమాసం ఇదేది ప్రథమ తత్పురుష సమాసం ఈ విధంగానే మిగిలిన వాటిని కూడా మనము తెలుసుకుందాం ద్వితీయ తత్పురుష సమాసం ద్వితీయ తత్పురుష సమాసం విద్యను అర్థించువాడు విద్యార్థి విద్యార్థి అంటే విద్యను అర్థించువాడు విద్యను ను అనేది ఇక్కడ విభక్తి ప్రత్యయం ఇది ఎందులో వస్తుంది నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి కాబట్టి ను అనేది ఇక్కడ లోపించి విద్యార్థి విద్యను అర్థించువాడు ఇక్కడ ను లోపించినది కాబట్టి నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి ద్వితీయ తత్పురుష సమాసం తర్వాత తృతీయ తత్పురుష సమాసం గుణవృద్ధుడు గుణము చేత వృద్ధుడు ఇది కూడా చేత కాబట్టి చేతంచే తోడంతో తృతీయ తత్పురుష సమాసం ఇంకొకటి చూడండి చతుర్థి తత్పురుష సమాసం లోకహితం లోకం కొరకు హితం లోకం కొరకు హితం లోకం కొరకు కొరకున్ కొరకున్ కై చతుర్థి విభక్తి కదా కాబట్టి ఇది చతుర్థి తత్పురుష సమాసం పంచమీ తత్పురుష సమాసం దొంగ వలన భయం దొంగ భయం దొంగ వలన భయం ఇక్కడ దొంగ వలన వలన కదా వలనన్ కంటెన్ పట్టి విభక్తి పంచమీ తత్పురుష సమాసం షష్ఠి తత్పురుష సమాసం తర్వాతది షష్ఠి తత్పురుష సమాసం రాజపుత్రుడు రాజు యొక్క పుత్రుడు రాజపుత్రుడు రాజు యొక్క పుత్రుడు ఇక్కడ యొక్క అనేది విభక్తి వచ్చింది ఈ విభక్తి ప్రత్యయానికి మనము ఏదో చూద్దామా కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి తత్పురుష సమాసం మళ్ళా తర్వాత సప్తమి తత్పురుష సమాసం మాట నేర్పరి మాట నేర్పరి మాట యందు నేర్పరి మాట యందు నేర్పరి అంటే అందు నన్ కదా సప్తమి తత్పురుష సమాసం మాట యందు నేర్పరి అందు నన్ సప్తమి విభక్తి కదా నన్ తత్పురుష సమాసం నన్ అంటే వ్యతిరేక పదం అని అర్థం నన్ అంటే వ్యతిరేక పదం అని అర్థం అసత్యం సత్యం కానిది అసత్యం అంటే సత్యం కానిది అసాధ్యం సాధ్యం కానిది ఈ విధంగా వ్యతిరేక అర్థాన్ని మనకు తెలియజేసేవి నన్ తత్పురుష సమాసం ఇప్పుడు కర్మధారయ సమాసాలను గురించి కొన్నిటిని తెలుసుకుందాం విశేషణ విశేష విశేషాలనే నామవాచకాలని కూడా అంటారు
నామవాచకాల మధ్య జరిగే సమాసం. అది విశేషణమంటే గుణానికి సంబంధించింది కదా, నామవాచకం యొక్క గుణానికి సంబంధించిన విషయం. ఇక్కడ గుణ వాచకం పూర్వపదం అంటే విశేషణం పూర్వపదంలో ఉంటుంది, నామవాచకం ఉత్తర పదంలో ఉంటుంది. చూడండి ఉదాహరణ, అద్భుత శక్తి, అద్భుతమైన శక్తి, అద్భుత శక్తి, అద్భుతమైన శక్తి. నల్ల కలువ, నల్లనైన కలువ, నల్లనైన కలువ. ఇక్కడ పూర్వపదం విశేషణము, ఉత్తర పదము నామవాచకంలో ఉన్నాయి కదా. నల్ల కలువ, అద్భుత శక్తి. నల్ల అనేది విశేషణం, కలువ నామవాచకం. ఇక్కడ విగ్రహవాక్యం అయినా అని ఉపయోగించడం జరిగింది. విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం. కపోత వృద్ధము, కపోత వృద్ధము, వృద్ధమైన కపోతం, వృద్ధమైన కపోతం. ఇక్కడ ఉత్తర పదంలో విశేషణము ఉన్నది కాబట్టి ఇది విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం. ఇక్కడ విశేషణం పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. ఇక్కడ విశేషణం ఉత్తర పదంలో ఉంది కాబట్టి విశేషణ ఉత్తర పద కర్మధారయ సమాసం. తర్వాత విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. ఇవి పూర్వపదంలోను ఉత్తర పదంలోను రెండిటిలోనూ విశేషణమే ఉంటుంది. పూర్వపదంలోను ఉత్తర పదంలోను రెండిట్లోని విశేషణము ఉంటుంది. ఇది ఉదాహరణలు చూడండి, మృదు మధురము, మృదువైనది మధురమైనది. ధీరోదాత్తుడు, ధీరుడు ఉదాత్తుడు, ఇవి రెండు కూడా మనకు విశేషణాలే. అదేవిధంగా ద్వంద్వ సమాసం తీసుకుంటే దాంట్లో రెండు నామవాచకాలే ఉంటాయి, వీటిలో రెండు విశేషణాలే ఉన్నాయి. కాబట్టి విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. తర్వాత ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. ఇవి ఉపమానం మనకు అంటే ఉదాహరణ, పోలిక, పోలిక అని చెప్పచ్చు కదా. పూర్వపదంలో పోలిక ఉంటుంది. చూడండి, సుధా మధురం, సుధవలే మధురమైనది, సుధవలే మధురమైనది కదా. సుధవలే, సుధ అంటే అమృతం, అమృతం వలె మధురమైనది అని చెప్తాం మీరు. ఇక్కడ ఇందు సుందరుడు, చంద్రుడు వలె సుందరుడు అన్నారు. ఇక్కడ విగ్రహవాక్యం వలె అని ఉపయోగించినారు కదా. ఈ విధంగా పోలికని తెలియజేసేది ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. ఉపమానం ఎక్కడుంది, పూర్వపదంలో ఉంది కాబట్టి ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం. నెక్స్ట్ది ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం. పాద పద్మం, పాద పద్మం, పాదాలే పద్మం వంటి పాదం, పద్మం వంటి పాదం. ఇక్కడ ఉత్తర పదంలో ఏముంది, ఉపమానం కదా. ఏదాన్ని ఉపమానం ఉత్తర పదంలో ఉన్నది కాబట్టి ఇది ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం. నరసింహుడు, సింహం వంటి నరుడు, నరుడు ఎట్లున్నాడు, సింహం వంటి అని చెప్తాను, సింహం వంటి నరుడు. ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం. సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. సంభావన పూర్వపద, సంభావన ఇది పేరును తెలియజేసే పదం, ఇది పూర్వపదంలో పేరు ఉంటుంది. కృష్ణానది, కృష్ణ అని పేరు గల నది. హస్తినాపురం, హస్తిన అని పేరు గల పురం. ఈ విధంగా అను పేరు గల అనేది విగ్రహవాక్యంతో మనము సూచించడం జరుగుతుంది. తర్వాత అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం, దీనిని రూపక సమాసం అని కూడా అంటారు. ఉత్తర పదాన్ని నిర్ధారించే పదం పూర్వపదంలో ఉంటుంది అన్నమాట. నిర్ధారించే పదం, ఉత్తర పదాన్ని నిర్ధారించే పదం పూర్వపదంలో ఉంటుంది. చూడండి,
కోప అగ్ని కోపం అనేది అగ్ని విద్యాధనం విద్య అనేది ధనం సంసారం అనేది సాగరం ఈ యొక్క విగ్రహ వాక్యం అనేది అనే పదంతో మనము ఇక్కడ ఉపయోగిస్తాము రూపక సమాసంలో దిగు సమాసం తర్వాత దిగు సమాసం పూర్వ పదంలో సంఖ్యావాచకం ఉత్తర పదంలో నామవాచకం దిగు సమాసంలో మొదట ఏమొస్తుంది పూర్వ పదంలో సంఖ్య వస్తుంది ఉత్తర పదంలో నామవాచకం వస్తుంది చూద్దామా చూడండి కింద ఉదాహరణ నల్దిక్కులు నాలుగైన దిక్కులు నల్దిక్కులు నాలుగైన దిక్కులు లేదా నాలుగు సంఖ్యగల దిక్కులు అలా అయినా రాయొచ్చు సప్త ఋషులు ఏడుగురైన ఋషులు ఏడుగురైన ఋషులు షణ్ముఖాలు ఆరైన ముఖాలు షణ్ముఖాలు అంటే ఆరైన ముఖాలు ఆరు సంఖ్యగల ముఖాలు ఏడు సంఖ్యగల ఋషులు అని కూడా మనము ఇక్కడ అయినా లేదా మరియు సంఖ్యనైనా మనము ఇక్కడ రాసుకోవచ్చు ఏడవ తరగతి విద్యార్థులకు ముఖ్యమైనటివి ఈ సమాసాలు ద్వంద్వ సమాసం చేసుకో పూర్వ ఉత్తర పదాల రెండింటిలోనూ నామవాచకాలే ఉంటాయి పూర్వ పదంలోను ఉత్తర పదంలోను రెండింటిలో కూడా నామవాచకాలే ఉంటాయి నీతి నియమం సీతారాములు రెండింటిలో కూడా నామవాచకాలే ఉన్నాయి కాబట్టి ఇది ద్వంద్వ సమాసం ఇవి మనకు కొన్ని ముఖ్యమైన సమాసాలను గురించి తెలియజేయడం జరిగింది మీకు విభక్తులను గురించి ఉదాహరణలతో రాయమంటున్నాను హోంవర్క్ ఇంటి పని తర్వాత క్రియలను గురించి కొన్ని వాక్యాలు రాసి ఉదాహరణలు రాయండి సమాసాలను గురించి కూడా ముఖ్యమైన సమాసాలను రాయండి ఉదాహరణలతో రాయండి ధన్యవాదాలు